చేస్తేవి. వ్యాక్సిన్ ని సంజీవనితో పోల్చిన బ్రెజిల్ ప్రధాని. కరోనాతో ఇబ్బందుల్లో ఉండగా భారత్ వ్యాక్సిన్ సరఫరా చేయడంపై బ్రెజిల్ ప్రధాని బొల్సనారో హర్షం వ్యక్తం చేశారు. మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఆయన హనుమంతుడు సంజీవిని తెచ్చినట్లు భారత్ వ్యాక్సిన్ ని తెచ్చిందని పేర్కొన్నారు. ఓ చిత్రాన్ని పోస్ట్ చేసిన బొల్సనారో నమస్కార్ ధన్యవాద్ పదాలను వాడడం విశేషం. దీనిపై స్పందించిన మోదీ నమ్మకమైన పార్ట్నర్, హెల్త్ కేర్ మరింత పటిష్టం చేసుకుందామని రిప్లై ట్వీట్ ఇచ్చారు. ఇండియాలో కరోనా బులెటిన్. దేశంలో గడిచిన 24 గంటల్లో 14,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,39,684 చేరిందన్నారు. ఇక నిన్న కరోనాతో 152 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృత్యుల సంఖ్య 1,53,184 చేరింది. ప్రస్తుతం 1,85,662 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,03,838 మంది కోలుకున్నారు. వైసీపీ పతనం ప్రారంభం అయిందన్న పవన్ కళ్యాణ్. ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వెంగయ్య కుటుంబానికి 8,50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అతడి పిల్లల చదువు బాధ్యత తనదేనన్నారు. ఎమ్మెల్యే అంబటి సోదరుడు వల్లే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఊరికి రోడ్డు కావాలని ప్రశ్నించినందుకు వెంగయ్యను బలి తీసుకున్నారు అన్నారు. ఇది వైసీపీ పతనానికి నాంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. జగన్ దిగిరాక తప్పదా? సుప్రీంకోర్టులో ఆఖరి బంతి. పంచాయతీ ఎన్నికలు 4 దశల్లో నిర్వహించుచున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికలను అందరూ స్వాగతించాలన్నారు. ఎన్నికల నిర్వహణపై భినాభిప్రాయాలు ఉన్నాయన్న ఆయన, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. సుప్రీంలో కేసు ఉంది, ఎన్నికలు ఆపండి అని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో నేడు హరీష్ రావు రైతు వేదికను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయంలో దేశంకి ఆదర్శ నిల్చామని ఆయన అన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం కొత్త పద్ధతులపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. జహీరాబాద్ లో అల్లం, ఆలుగడ్డలు, మెదక్లో పామాయిల్ తోటల వల్ల లాభం వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. రైతు వేదికలతో మంచి ఫలితాలు రాబట్టాలని ఆకాంక్షించారు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ సీఎం అయితే అనుబాంబు పేలుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతున్నారన్న వార్త జోరుగా ప్రచారం అవుతుంది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ సీఎం అయితే ఏం జరుగుతుందో అని చెప్పారు బండి సంజయ్. కేటీఆర్ సీఎం అయితే అనుబాంబు పేలుతుందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్లోరికి 1,00,000,000 విరాళం ఇచ్చిన కోమటి రెడ్డి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వంతుగా 1,00,000,000 విరాళాన్ని ప్రకటించారు. మందిర నిర్మాణంలో హిందువులు అందరూ భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ఇటీవలే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాకపోయినా భవిష్యత్తులో కాషాయం జెండా కప్పుకుంటానని అన్నారు. స్టేజ్ పైనే ఎయిర్ చేసిన నటి చాందిని, కలర్ ఫోటో ఫేమ్ నటి చాందిని ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఎయిర్ చేసింది. క్రికెట్ బెట్టింగ్ కథతో తెరకెక్కిన సూపర్ ఓవర్ మూవీ ఈ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యింది. అయితే సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న చాందిని ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కారు ప్రమాదంలో చనిపోవడంపై తను కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా మిగతా భాగం సుధీర్ వర్మ అనే మరో డైరెక్టర్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇందులో నవీన్ చంద్ర హీరోగా నటించారు. నాకు ప్రాణహాని ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి శ్రీసుధ. కెమెరామ్యాన్ శ్యామ్కే నాయుడు పై శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నాడని, తనకి ప్రాణహాని ఉంది అని శుక్రవారం హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 0 FIR నమోదు చేశారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీసుధ 2020 మే 20 పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీమిండియా ఫ్యాన్స్ కు నిరాశే. సుదీర్ఘ విరామం తర్వాత స్టేడియంలో మ్యాచ్ చూడాలని అనుకున్న టీమిండియా ఫ్యాన్స్ కు నిరాశ ఎదుర్కానుంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య చెపాక్లో జరిగే 2 టెస్టులను ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో తాజా కరోనా పరిస్థితి నేపథ్యంలో ప్రేక్షకులకు అనుమతించడం లేదని తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.